బోయినపల్లి మండలంలో నాలుగో విడత పల్లె ప్రగతిలో భాగంగా ప్రతి ఒక్కరూ ఇంటి పరిసరాలను శుభ్రంగా ఉంచుకుంటూ ఇంటికి ఆరు మొక్కలు నాటాలని మండల పంచాయతీ అధికారి గంగా తిలక్ అన్నారు. బోయినపల్లి మండలం తడగొండ గ్రామంలో గంగాధర ప్రధాన రహదారిపై మండల పంచాయతీ అధికారి గంగా తిలక్ మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పల్లె ప్రగతి కార్యక్రమంలో భాగంగా గ్రామంలో హరితహారం కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ప్రతి ఒక్కరూ వారి ఇళ్ల వద్ద ఆరు మొక్కలు నాటాలని అన్నారు. వర్షాకాలం ఇంటి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని కోరారు. సర్పంచ్ రమేష్ మాట్లాడుతూ ప్రభుత్వ స్థలాలలో రోడ్డుకు ఇరువైపులా 7000 మొక్కలు నాటామని అలాగే గ్రామ ప్రజల సహకారంతో గ్రామాన్ని శుభ్రంగా ఉంచామని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ ఉయ్యాల శ్రీనివాస కార్యదర్శి అనిల్, వార్డు సభ్యులు గుడి రవీందర్ రెడ్డి, మినుకుల శ్రీనివాస, నాయకులు బుర్రా రాజు, చేపూరి కనుకయ్య, మహమ్మద్ కట్టాబాబు గ్రామ ప్రజలు ఉన్నారు. కాబట్టి గ్రామాన్ని అందరూ పాలకవర్గం అందరు కలిసి గౌరవ సర్పంచ్, ఎంపీటీసీ ఉప సర్పంచ్, వార్డు సభ్యులు అందరు కలిసి ఈ శానిటేషన్ కానీ అవెన్యూ ప్లాంటేషన్ కానీ దీని లోపల గ్రామాన్ని పరిశుభ్రత పచ్చదనంతో ఆహ్లాదకరంగా కొనసాగాలని. ఈరోజు బోయినపల్లి మండలం తడగొండ గ్రామంలో నాలుగవ విడత హరితహారంలో భాగంగా ఈరోజు సర్పంచ్ గారి ఆధ్వర్యంలో మొక్కలు నాటడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమానికి తిలక్ సార్ గారు, అదేవిధంగా ఎంపీటీసీ గారు, వార్డు సభ్యులు కనకయ్య గారు, ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క మొక్కల కార్యక్రమం చేసినందుకు వారికి ధన్యవాదాలు. నాలుగో విడత కార్యక్రమం ఎంచుకొని తడగొండ పాలకవర్గం గౌరవ ఉప సర్పంచ్ గారు, వార్డు సభ్యులు గారు, ఎంపీసీ గారు కానీ, గ్రామ ప్రజలు అందరం పాల్గొని అందరి సమక్షంలో 7వ విడత హరితహారంలో భాగంగా దాదాపు 7000 పైచిలుకు చెట్లు నాటడం జరుగుతుంది. గత 2 సంవత్సరాల నుంచి కూడా గతంలో కూడా దాదాపు అవన్నీ ప్లాంటేషన్ కమ్యూనిటీ కలుపుకొని 13000 చిల్లర పెట్టినాం. ఇప్పుడు 7000 చిల్లర కూడా పెట్టుకున్నది. ఈసారి కూడా ఈ చెట్లను పెట్టడంలో కూడా మాకు ఊరు కూడా చాలా అందంగా ఉన్నది, చాలా మంచి జరుగుతూ ఉన్నది. ఇంకా కూడా చెట్లు పెట్టుకొని మంచి చేయాలని